हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल तेज टॉक्स रिक्रूटमेंट नोटिफिकेशन एंटे इदे मन की ईस्ट गोदावरी एपी वैद्य विधान परिषद अने हॉस्पिटल ईस्ट गोदावरी डिस्ट्रिक्ट मन की कॉन्ट्रैक्ट बेसिस जॉब्स वेकेंसीज अने रिलीज जरिगिंदी ई नोटिफिकेशन गुरिंचि मनं कंप्लीट गा तेलुसुकोबोये मुंदु मन चैनल नी फस्ट टाइम एवरैना चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलागे सब्सक्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल नी कूडा याक्टिवेट चेसुकोंडि सो नोटिफिकेशन एंटे स्टाफ नर्स फार्मासिस्ट लैब टेक्नीशियन रेडियोग्राफर बायोस्टैटिस्टिशियन रिफ्रेक्शनिस्ट डेटा एंट्री ऑपरेटर्स अलगे थिएटर असिस्टेंट अन्नमाट सो इवन्नी मन की वेकेंसीज अनेदी रिलीज चेयडम जरिगिंदी दीनी क्वालिफिकेशन सैलरी एज लिमिट्स इवन्नी चूसे मुंदु मन चैनल नी सब्सक्राइब चेसुकोनी बेल सिंबल नी कूडा एक्टिवेट चेसुकोंडी सो ई पोस्टल अयिते इवि उन्नायंडी मन की मोत्तम वच्चेसरिकी 9 पोस्टल अयिते रिलीज चेसारु अंटे 9 डिपार्टमेंट्स लो रिलीज चेयडम जरिगिंदी ई पोस्टलु ఈ శాలరీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాము స్టాఫ్ నర్స్ వచ్చేటప్పటికి 59 పోస్టులు 34000 జీతమండి ఈ జాబ్స్ అన్ని కూడా కాంట్రాక్ట్ బేసిస్ లోనే ఉంటాయి ఫార్మసిస్ట్ వచ్చేసరికి 10 పోస్టులు 28000 జీతము కాంట్రాక్ట్ బేసిస్ లో ఉంటుంది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ల్యాబ్ టెక్నీషియన్ కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది 28000 జీతము కాంట్రాక్ట్ బేసిస్ సో ఈ పై చూసినా 3 పోస్టులు కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ లోనే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రేడియోగ్రాఫర్ అన్నమాట 3 పోస్టులు ఉన్నాయి 17500 జీతము ఇక్కడి నుంచి మనకి ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ జాబ్స్ ఏ ఉంటాయి నెక్స్ట్ బయోస్టాటిస్టిషియన్ వచ్చేటప్పటికి ఒక పోస్ట్ 17500 జీతము అవుట్ సోర్సింగ్ బేసిస్ రిఫ్రాక్షనిస్ట్ కూడా అంతేనండి ఒక పోస్ట్ 17500 జీతము డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వచ్చేటప్పటికి మనకి 31 పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి 15000 జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది థియేటర్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి 12000 జీతము నర్సింగ్ ఆర్డర్ రిలీజ్ చేయడప్పటికి కూడా మనకి 52 పోస్టులు ఉన్నాయి 12000 జీతం ఇస్తారు ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ లోనే జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ జాబ్స్ అన్ని కూడా మనకి జూలై 6 వరకు అయితే అప్లికేషన్స్ అనేది కూడా ఇన్వైట్ చేస్తారు జూలై 6th వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఈవినింగ్ 5:00 వరకు కూడా మనం ఈ జాబ్స్ అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్‌సైట్ వచ్చేటప్పటికి eastgodavari.nic.in అండి నేను ఈ లింక్ వచ్చేటప్పటికి మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఆ వెబ్‌సైట్ లోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ పోస్టులకి మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గనక స్టాఫ్ నర్స్ కి ఇంటర్మీడియట్ చేసి ఉండాలి అలాగే రిజిస్టర్ అయి ఉండాలన్నమాట ఏపీ నర్సింగ్ కౌన్సిల్ అనే దాంతో కంపల్సరీగా రిజిస్టర్ అయి ఉండాలి నెక్స్ట్ ఫార్మసిస్ట్ చూసుకున్నట్లయితే గనక పాస్ ఇన్ ఇంటర్ విత్ సైన్స్ గ్రూప్ డి ఫార్మసీ బి ఫార్మసీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అనే వీళ్ళు అడగడం జరిగింది అలాగే ఇది కూడా రిజిస్టర్డ్ విత్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అండ్ ఏపీ పారామెడికల్ బోర్డ్ ఇది కూడా మనకి రిజిస్టర్ అయి ఉండాలి సో ఇవన్నీ ఏంటంటే మనకి మెడికల్లో కాబట్టి వీళ్ళు ఇక్కడ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది అడుగుతున్నారు అలాగే మనకి మెడికల్లో కూడా ఇంటర్ అయినా సరే ఏదైనా సరే మనకి ఇక్కడ వీళ్ళు సైన్స్ ఫార్మసీ ఇవన్నీ అడగడం జరుగుతుంది ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి వొకేషనల్ కోర్సు 1 ఇయర్ అప్రెంటిషిప్ కూడా వీళ్ళు అడుగుతున్నారు లేదంటే బీఎస్సీ ఎంఎల్టీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిజిస్టర్డ్ విత్ ఏపీ పారామెడికల్ కౌన్సిల్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రేడియోగ్రాఫర్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ విత్ సిఆర్ఏ సర్టిఫికేట్ అంట సిఆర్ఏ సర్టిఫికేట్ను కూడా వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు ఇంటర్మీడియట్తో పాటు అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ స్టేట్ పారామెడికల్ బోర్డ్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ అడగడం జరిగింది బయోస్టాటిస్టిషియన్ వచ్చేటప్పటికి మనకి బీఏలో మ్యాథ్స్ ఉండాలి లేదంటే బీఏలో ఎకనామిక్స్ లేదంటే బీఎస్సీ మ్యాథ్స్ వీటన్నిటితో పాటు స్టాటిస్టిక్స్ కూడా ఉండాలన్నమాట బీఎస్సీ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయినా పర్వాలేదు సో దీనికి వచ్చేటప్పటికి ఇదన్నమాట ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే రిఫ్రాక్షనిస్ట్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ లేదంటే ఈక్వలెంట్ ఎగ్జామ్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మస్ట్ హ్యావ్ అండర్గోన్ ట్రైనింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ అని అడిగారు వీళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడగడం జరుగుతుంది హాస్పిటల్స్లో సో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి డేటా ఎంట్రీ ఆపరేటర్కి గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు లేదంటే గ్రాడ్యుయేషన్తో పాటు పీజీడిసిఏ కోర్స్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి థియేటర్ అసిస్టెంట్కి ఎస్ఎస్సీ లేదంటే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్ అండ్ విత్ మినిమం ఎక్స్పీరియన్స్ ఆఫ్ అబో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారండి దీనికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎస్ఎస్సీ లేదంటే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అది కూడా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటేనే దీనికి అప్లై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ నర్సింగ్ ఆర్డర్స్ వచ్చేటప్పటికి మనకి ఎస్ఎస్సీ లేదంటే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్
ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటేనే మనకి లాస్ట్లో ఉన్న 2 పోస్టులకి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇవండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ పోస్టులకు సంబంధించి. ఇప్పుడు మనం ఏజ్ చూసుకున్నట్లయితే కనుక మనకి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. జూన్ 1కి మనకి 42 ఇయర్స్ బిలో ఉన్నట్లయితేనే ఈ పోస్టులకి ఎలిజిబుల్. అలాగే 18 ఇయర్స్ ఎబో ఉండాలన్నమాట. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఎన్సీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలో మనము చూద్దాము. అప్లికేషన్స్ ఫార్మ్స్ అలాంగ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ది అఫీషియల్ వెబ్సైట్. మనకి అప్లికేషన్స్ కూడా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలండి, ఆన్లైన్లో లేదు. అప్లై చేసుకొని మనము ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయమని చెప్పారు కదా, అవేంటో ఇప్పుడు చూద్దాము. డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి ఉంటుంది కదా, మనకి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ని మనం ఎన్క్లోజ్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్. ఇప్పుడు మనం ఏవైతే పైన క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తామో ఏ పోస్టులకి అప్లై చేసుకునే వాళ్ళు ఆ పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, ఇప్పుడు బీటెక్ అనుకోండి 4 ఇయర్స్ది కూడా పంపించాల్సి ఉంటుంది. బీఏ అయితే ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్వి పంపించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, మనము ఏదైతే రిజిస్ట్రేషన్ అడిగామో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కూడా పంపించాలి. ఆ తర్వాత వచ్చేటప్పటికి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పంపించాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పంపించాలి. ఇవి లేకపోతే కనుక వాళ్ళు నాన్ లోకల్ కింద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉన్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ పంపించాలి. ఆ తర్వాత రిలెవెంట్ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ సర్టిఫికేట్స్ పంపించాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ లేదంటే అవుట్సోర్సింగ్ సర్వీస్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీరు ఎక్కడన్నా చేసి ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నోట్ అని చెప్పి వీళ్ళు ఇచ్చారు చూడండి, మనకి అక్కడ ఎన్క్లోజ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏ ఒక్కటి మిస్ అయినా కానీ వీళ్ళు ఇక్కడ మన అప్లికేషన్ మొత్తము కూడా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని వీళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనము ఇప్పుడు ప్రజెంట్ కరోనా టైం కాబట్టి అక్కడ వాళ్ళు ఏది కూడా మనకి ఇవ్వడం అయితే జరగదు. మనము అన్నీ కూడా మన ఇంటి దగ్గర నుంచే మనం ప్రిపేర్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 6/7/2020 జూలై 6 5:00 వరకు కూడా మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ముఖ్య గమనికని ఇచ్చారు చూడండి, కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా పోస్టులకు దరఖాస్తు చేయ అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారం మరియు దరఖాస్తుకు జతపరచవలసిన పత్రములు అన్నీ నోటిఫికేషన్లో ఇచ్చిన విధముగా జతపరిచి మొత్తము దరఖాస్తు ఫారం తమ ఇంటి వద్దే తయారు చేసుకుని జిల్లా వైద్య సేవలకి పంపించాలన్నమాట. మొత్తము కూడా మనం ఎన్క్లోజ్ చేయాల్సినవి అన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి పంపించాలి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇవాళ జాబ్ నోటిఫికేషన్ మనకి ఈస్ట్ గోదావరి నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. శాలరీ కూడా చాలా చాలా బాగుంది, వేకెన్సీస్ కూడా మనకి చాలా అయితే ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉండి ఏజ్ ఇవన్నీ సరిపోయే వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 7 జూలై అన్నమాట. సో ఇదన్నమాట ఇవాళ జాబ్ నోటిఫికేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.